తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగిలో వెంచేస్ యున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నిర్మించిన శిఖరం, కాలభైరవ, నాగదేవత మరియు నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఆరాధ్యుల లక్ష్మీ నరసింహ శర్మ, ఆలయ అర్చకులు భాగవతుల శ్రీకాంత శర్మతో సహా వేద పండితుల బృందం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ఆలయ సమీపంలో గల కమ్యూనిటీ భవనానికి ప్రహరీ గోడ నిమిత్తం 10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధికి దొడ్డి రామకృష్ణ తనయుడు, చిట్టి వీర్రాజు, సంతోషి దంపతులు 1,116 రూపాయల చెక్కును ఆలయ ధర్మకర్తకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ బాబి, పెంటకోట నాగబాబు తదితరులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీ నరసింహ శర్మ మీడియాకు వివరించారు. శాశ్వత జెండాగా మహారాజు శ్రీ గౌరవనీయులైన దొడ్డి రామకృష్ణ గారి కుమారుడు, దొడ్డి చిట్టి వీర్రాజు గారు ధర్మపత్ని సంతోషి గారు శ్రీ స్వామివారికి శాశ్వత జెండాగా అక్షరాల 1,116 ధూపదీప నైవేద్యాది కార్యక్రమముల నిమిత్తం శంభవే చమ యోభవే చనమ శంకరాజ చమయస్కరాజ చనమ శివాజ శివతరాజ. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న ఆంధ్రకాశీగా పేరుగాంచిన అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయమనందు నిన్న ఈ రోజు కూడా ఎంతో వైభవంగా కన్నుల పండగగా స్వామివారికి పునర్నిర్మాణం అంటే శిఖరం పునర్నిర్మాణం మరియు ఆదిత్యాది నవగ్రహములు యంత్ర శిఖర అలాగే ధ్వజస్థాపన మరియు చండీశ్వరుడు నాగబంధం నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ కూడా ఆగమబద్ధంగా పూర్ణాహుతి కార్యక్రమములన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవ్వడానికి మహారాజశ్రీ గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారి సహాయ సహకారములతో పునర్నిర్మాణానికి సుమారు శాశ్వత జెండాగా 10 లక్షల రూపాయలు ఇవ్వడం చేత గ్రామస్థులు మరియు కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారములతో భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఇదంతా కూడా స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాము. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర.